जय भारत माता के जय 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 माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय भारतीय जनता देशान की जनता भारतीय जनता देशान की जनता नरेंद्र मोदी हरि नायकत्व मंडी संजय हरि नायकत्व मुदिगंटी रविंद्र हरि नायकत्व भारतीय जनता देशान की जनता नरेंद्र मोदी हरि नायकत्व मंडी संजय हरि नायकत्व मुदिगंटी रविंद्र हरि नायकत्व बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की जय भारत माता की जय मंडी संजय हरि नायकत्व मंडी संजय हरि नायकत्व बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद भारत माता की जय भारत माता की जय मंडी संजय हरि नायकत्व मंडी संजय हरि नायकत्व बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद माता की नरेंद्र मोदी हरि नायकत्व नरेंद्र मोदी हरि नायकत्व ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను మార్చడం కోసం చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర మరి బండి సంజయ్ గారు ఈ యాత్రలో ఇప్పుడు సిరిసిల్లా దాటి మరి పెద్దంకి మండలం చేరుకోవడం జరిగింది ఈ యాత్రకు గాను రాష్ట్రం నుండి అన్ని ప్రాంతాల నుండి కూడా వారు అందరూ కూడా వెళ్ళి సహకరిస్తా ఉన్నారు మరి జగిత్యాల అసెంబ్లీ నుండి గత వారం రోజుల నుండి మరి ఎప్పుడైతే సిరిసిల్ల ఎంటర్ అయినప్పటి నుండి కామారెడ్డి ఎంటర్ అయినప్పటి నుండి బ్యాచులు బ్యాచులుగా వెళ్తూ ఉన్నారు మరి ఈరోజు కూడా జగిత్యాల నుండి ఈరోజు కూడా కార్యకర్తలం బండి సంజయ్ గారిని కలవడానికి వారితో పాటు పాదయాత్ర పాల్గొనడానికి వెళ్తూ ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలందరూ కూడా ఆశించి బంగారు తెలంగాణ సాధిస్తారన్న ఆశతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది కానీ బాధ్యతను మరిచి కేవలం రాజకీయాలను చేస్తూ ఈ పార్టీ అభివృద్ధిని పక్కకు పెట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంది కేంద్రం నుండి వస్తున్నటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకంలో కావచ్చు ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధిలో కావచ్చు కేంద్రం యొక్క ముఖ్య పాత్ర మేజర్ పార్టీ ఏదైతే ఉందో కేంద్రం నుండి వస్తూ ఉంది కానీ కేసీఆర్ గారు ప్రజల్ని మభ్యపెట్టి మొత్తం తనే చేస్తున్నట్టు చెప్పి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు మరి గ్రామ పంచాయతీలకు కావచ్చు పట్టణాలకు మున్సిపాలిటీలకు కావచ్చు వస్తున్నటువంటి నిధులు ఏదైతే 15th ఫైనాన్స్ కింద వస్తున్నాయో ఆ నిధుల ద్వారానే ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది గ్రామాల్లో జరుగుతున్నటువంటి రోడ్ల నిర్మాణం కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు
మరుగుదొడ్ల నిర్మాణం చివరికి ఎల్ఈడి బల్బులు గ్రామ పంచాయతీల భవనాలు రైతు వేదికలు ఇట్లా ప్రతి దాంట్లో కూడా సమస్తంలో కళ్ళు కూడా మరి అన్నిటిలో కూడా కేంద్రం నుండి వస్తున్నటువంటి డబ్బుల వలన జరుగుతోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నటువంటి హరితహారం అనేది అయితే చెప్పుకున్నారో దానికి కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులే ఎక్కువ శాతం ఉన్నాయి అదే విధంగా రేషన్ బియ్యంలో కావచ్చు ఉచిత గ్యాస్ లో కావచ్చు ఇట్లా అనేక పథకాలు కరోనా టైంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో సహాయం చేసింది కానీ కేసీఆర్ గారు దీన్నన్నిటి కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియజేయడానికి ఏదైతే కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రధానమంత్రి ఆవాస యోజన ఉందో ఆ పథకం కూడా మరి ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతే ఇక్కడ రెండు పథకాల ఇల్లు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ విషయాలు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల విషయంలో కావచ్చు ఇక్కడ గత అనేక సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి వాగ్దానాలు వాటిని మర్చిపోయినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజకీయాల రూపురేఖల్ని మార్చడానికి ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ గారు చేపట్టడం జరిగింది వారందరి వారికి మద్దతుగా మేమందరం కూడా ఈరోజు అక్కడికి వెళ్తా ఉన్నాం ఆ యాత్ర ఇప్పటివరకు విజయవంతమైంది అక్టోబర్ 2వ తేదీ నాడు ఈ యాత్ర ముగింపు హుజరాబాద్లో ఉంటుంది అప్పుడు కూడా మేమందరము తరి వెళ్తాం ఈ యాత్ర మిగిలిన రోజులు కూడా విజయవంతం కావాలని మేము ఆశిస్తూ జై హింద్.